వారు మైక్ పట్టుకుంటే చాలు, మొక్కలు నాటాలి, పర్యావరణం కాపాడాలి అంటూ ఉపన్యాసాలు దంచేస్తుంటారు. పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో పాల్గొంటూ షో చేస్తారు. మొక్కలు నాటుతున్నట్లు ఫోటోలకు ఫోజులిస్తారు. కానీ వారికున్న ప్రచార యావతో పచ్చని చెట్లను ధ్వంసం చేస్తున్నారు. ఆహ్లాదాన్ని పట్టణ ప్రజలకు దూరం చేస్తూ పర్యావరణ నిరోధకులుగా మారారు. దీనికి తోడు మొక్కల పెంపకానికి వెచ్చించిన లక్షల రూపాయల వ్యయం దుర్వినియోగం అవుతుంది. అసలు ఈ మొక్కలు చంపేది ఎవరు? ఇందుకు అధికారులు ఏం చేస్తున్నారు? తెలుసుకోవాలంటే వాచ్ ది ఎన్టీ న్యూస్. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ప్రజలు రోడ్డుపైకి వస్తే ఆహ్లాదాన్ని పంచాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని మున్సిపాలిటీ అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి ట్రంక్ రోడ్డు, ఉదయగిరి రోడ్డు, 100 అడుగుల రోడ్డులో డివైడర్లు నిర్మించారు. ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు చేసి అందమైన పూల మొక్కలు, క్రోటన్ మొక్కలు పెంచారు. కానీ నేడు వీటి ఆలనాపాలన పూర్తిగా కరువైంది. ఇక్కడ పెంచే మొక్కలకు సక్రమంగా నీళ్లు పోయడం లేదు. దీనికి తోడు రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు, వ్యాపార సంస్థల వారు డివైడర్లపై ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు పెరిగిన మొక్కలకు కడుతున్నారు. దీంతో ఆ మొక్కలు నిలువన ఎండిపోతున్నాయి. గాలులకు ఫ్లెక్సీలు ఊగుతూ ఆ మొక్కలు విరిగిపోయి డివైడర్ బారుకు అంతవిహీనంగా మారాయి. మరోపక్క డివైడర్ పై నిర్మించిన ఇనుప గ్రిల్స్ కూడా దెబ్బతింటుంది. ఫ్లెక్సీలు కట్టేందుకు ఎక్కడం దిగడంతో అవి వంగిపోవడం, విరిగిపోవడం జరుగుతుంది. చాలా చోట్ల ఈ విరిగిన గ్రిల్స్ ను మాయం చేశారు. ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలే పచ్చదనం నిరోధకంగా మారాయి. ఇంత జరుగుతున్నా అధికారులు ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. డివైడర్ ఆలనాపాలన పూర్తిగా గాలికి వదిలేశారు. మున్సిపాలిటీకి కౌన్సిల్ లేకపోవడం, అడిగేవారు లేకపోవడంతో మున్సిపాలిటీ అధికారులు తీరు అంతా ఇష్టారాజ్యంగా తయారైంది. ఫ్లెక్సీలు ఏర్పాటుకు ఎవరు వ్యతిరేకం కాదని, వాటిని చెట్లకు కాకుండా విద్యుత్ పోల్స్ కు కట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదని పర్యావరణ హితులు సూచిస్తున్నారు. డివైడర్ పై మొక్కలకు ఎవరు ఫ్లెక్సీలు కట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఒక్కసారి ట్రంక్ రోడ్డు డివైడర్ వైపు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కావలి పట్టణంలో కట్టినటువంటి ఫ్లెక్సీల వల్ల ప్రధానంగా అనేక రకాల ప్రమాదాలు ఎదురవుతా ఉన్నాయి. అక్కడ డివైడర్ల మీద పెట్టినటువంటి ఇనుప గ్రిల్స్ కూడా ఊడిపోయి అవి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రధానంగా కడుతున్నటువంటి ఫ్లెక్సీలు రాజకీయ నాయకులకి కడుతున్నటువంటి ఫ్లెక్సీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కట్టుకుంటున్నటువంటి ఫ్లెక్సీలు కానివ్వండి, డివైడర్లో పారినటువంటి చెట్లకి కడతా ఉన్నారు. ఫలితంగా కింద ఉన్నటువంటి చెట్ల దగ్గర నుంచి పెద్ద చెట్లు కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. దాదాపు 1000 రూపాయలు ఖర్చు పెట్టి డివైడర్లు కట్టారు, దానికి అట్లానే ఇనుప కంచెలు కట్టారు, అట్లానే చెట్లు నాటారు. ఆ చెట్లు ఈ రోజు కడుతున్నటువంటి ఫ్లెక్సీల మూలంగా అవి మారిపోతా ఉన్నాయి. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. చెట్లకు ఫ్లెక్సీలు కడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఒకటి నెలకొని ఉంది. ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రచార ఆర్భాటాలకి ఈరోజు అధికారులు కొమ్ము కాస్తా ఉన్నారు, వాళ్ళు ఊరికం చేస్తూ ఉన్నారు. దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి నాటినటువంటి చెట్లన్నీ కూడా మారిపోతా ఉన్నాయి. మైకులు తీసుకుంటేనేమో ప్రకృతిని కాపాడాలి, చెట్లు నాటాడాలి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి అధికారులు ఈరోజు అధికార రాజకీయ పార్టీ నాయకులు కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలకి, వాళ్ళ ప్రచార ఆర్భాటాలకి ఈరోజు దాసోహం అవుతూ ఈరోజు మొత్తం చెట్లను ఎండిపోయే విధంగా అధికారులు చేస్తూ ఉన్నారు. దక్షిణ అధికారులు తమ పద్ధతి మార్చుకొని ఫ్లెక్సీలు కట్టుకోవడానికి, చెట్లు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో కావలి అధికారుల మీద మేము గ్రీన్ ట్రిబ్యునల్ కి, అట్లానే పర్యావరణ పరిరక్షణ సంస్థలకి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పేసి.
శ్రద్ధాంజలి ప్రేమ ఆప్యాయతలను పంచి కుటుంబాభివృద్ధికి అహర్నిశలు శ్రమించి ఎల్లప్పుడూ మా శ్రేయస్సును కోరుకున్న మా అత్తగారు మన్నవ విజయ కుమారి గారి అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అల్లుడు కూతురు మంచాల ప్రసాద్ నాయుడు మంచాల మల్లికా.